హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 5 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటారో, లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్తో పాటు మనం మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో కొన్ని యాడ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో ప్రస్తుతం మార్కెట్ అయితే కొంత ఫాలో అవుతుందో, ఈ టైంలో ఏవైతే స్టాక్స్ కొంచెం మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయో అటువంటి ఒక 5 స్టాక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ బాగున్నాయి, లాంగ్ రన్లో మనకి హ్యూజ్ అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చి మంచి రిటర్న్స్, ఈవెన్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్న ఒక 5 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక 5 మిడ్ క్యాప్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కిమ్స్ అనమాట, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్. లాస్ట్ 1 to 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఐపీఓ రూపంలో వచ్చింది, వచ్చి నుంచి కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, ప్రస్తుతం కూడా చాలా బాగా పైకి వెళ్తుంది అనమాట. అటువంటి ఒక స్టాక్ అనమాట, లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే కనుక 12,000 crores ఉందన్నమాట అరౌండ్గా. ఏ స్టాక్స్ అయితే 5,000 crores మార్కెట్ క్యాప్ నుంచి లెస్ దెన్ 20,000 crores మార్కెట్ క్యాప్ ఉంటాయో వాటిని మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. సో ఈ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చేసరికి మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుందన్నమాట. సో అలాగే ఈ స్టాక్ అరౌండ్గా 1500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆల్ టైమ్ హై వచ్చేసరికి, అంటే లాస్ట్ 50 వీక్ హై వచ్చేసరికి 1574 దాకా వెళ్ళింది. సో 50 వీక్ లో వచ్చేసరికి 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేదన్నమాట. సో స్టాక్ యొక్క పీ 38 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక డెప్ట్ ఆల్మోస్ట్ స్మాల్ డెప్ట్ కంపెనీ. సో అంతేకాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 30% ఉంది ఫ్రెండ్స్. సో చాలా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది, లాంగ్ రన్లో చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. కంపెనీ బాగా పెరుగుతుంది, ఆటోమేటిక్గా మన స్టాక్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట డెవలప్ అయితే కనుక కంపెనీ. సో ఈ స్టాక్ మనకి ప్రీవియస్ ఇయర్స్లో అంతగా ప్రాఫిటబిలిటీ ఏం చూపించలేదు, బట్ లాస్ట్ 3 ఇయర్స్గా ఈ కంపెనీ ప్రాఫిట్ అనేది జనరల్గా ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. అలాగే వీళ్ళ సేల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తున్నాయి ఎవ్రీ ఇయర్ టు ఇయర్ మనం కంపేర్ చేస్తే కనుక. లాంగ్ రన్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 38.84, అంటే అరౌండ్గా 39% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి అరౌండ్ 8.36% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డిఏఎస్ రీసెంట్గా ఈ స్టాక్ని యాడ్ చేసుకున్నారు, అందువల్ల స్టాక్ బాగా పెరుగుతుంది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చార్ట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వార్టర్ మీకు రిలీజ్ అయితే కనుక మనకు అది ఇంక్రీజ్ చేసుకున్నారని తెలుస్తుంది. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 30% స్టేక్ ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్ వైజ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో 2021 జూలై ఆ టైంలో వచ్చిందనమాట, అరౌండ్గా 960 రూపీస్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ప్రస్తుతానికి పెరిగింది. సో అంత హ్యూజ్ పొటెన్షియల్ ఏం కనిపించట్లేదు, అంటే రీసెంట్గానే డిఏఎస్ స్లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు స్టేక్. ఆ అప్సైడ్ పొటెన్షియల్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం లాస్ట్ ఒక 15 డేస్ నుంచి స్టాక్ చాలా బాగా పెరిగిందనమాట, అరౌండ్ 300 పాయింట్స్ పెరిగింది. ఇంకా కూడా అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి బల్క్గా ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకుండా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ అరౌండ్గా 1500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ నుంచి స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది, మళ్ళీ అరౌండ్గా ఆ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అరౌండ్. ప్రస్తుతం ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్గా ఇచ్చింది, బట్ వెంటనే ఇన్వెస్ట్ చేయకండి, 1 to 2 డేస్ అబ్జర్వ్ చేయండి. 1500 రూపీస్ అబో సస్టైన్ అయ్యి మార్కెట్లో ఏమైనా స్లైట్ రికవరీ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బల్క్గా ఒకేసారి కాకుండా స్మాల్ స్మాల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 1500 రూపీస్ పైన సస్టైన్ అయితే కనుక 1 to 2 డేస్ తర్వాత మనం కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఏమైనా స్టాక్ పడితే కనుక 1200 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 1000 రూపీస్కి ఏమైనా ఫ్యూచర్లో వస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా డిప్స్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ కిమ్స్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బోరోసెల్ రెన్యూవల్స్ లిమిటెడ్ అనమాట. ఇది కూడా చాలా మంచి పొటెన్షియల్ గ్రోత్ ఉన్న స్టాక్. సో ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 7,596 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఈ స్టాక్ మనకి 50 వీక్ లో చూస్తే 307 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది, 50 వీక్ హై అరౌండ్గా 833 రూపీస్ దాకా వెళ్ళిందనమాట. ప్రస్తుతం అరౌండ్గా 600, అంటే 200 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా స్టాక్ ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. రేట్ నాట్ ఈక్విటీ మనం 23% ఉంది, బాగానే ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయన్నమాట. కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు చెక్ చేస్తే కనుక కంపెనీ బాగా డెవలప్ అవుతుందా లేదా మనం తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క సేల్స్ ఇంప్రూవ్మెంట్ బాగుండాలి. అలాగే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత అటు ఇటు ఉన్నా, బట్ రీసెంట్ లాస్ట్ ఇయర్స్లో కొంచెం బాగానే పర్ఫామ్ చేసింది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో పిఎండ్ఎల్ స్టేట్మెంట్ ఓకే పర్లేదు మరి
మరీ వెరీ గుడ్ అని చెప్పలేం, బట్ ఓవరాల్గా పర్లేదనమాట. అలాగే ప్రమోటర్స్ రీసెంట్గా ఈ కంపెనీలో స్టేక్ అనేది లాస్ట్ 1-2 ఇయర్స్లో బాగా తగ్గించుకున్నారు. అరౌండ్ 7-8% స్టేక్ అనేది తగ్గించుకున్నారు. 70% నుంచి ప్రస్తుతం 9% అరౌండ్గా స్టేక్ అని తగ్గించుకున్నారు. బట్ అదే టైంలో మనకి సో డిఏఎస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎఫ్ఏఎస్ డిఏఎస్ స్లైడ్గా మెయింటైన్ చేస్తున్నారు, రిమైనింగ్ స్టేక్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. స్టాక్ ప్రైస్ ఓవరాల్గా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకి కూడా ఇండికేటర్ అనేది ప్లేస్ చేసిన చార్ట్లో 200 EMA, సో ప్రస్తుతం అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేయండి ఈ లెవెల్కి పైన, అంటే అరౌండ్గా 600 పైన సస్టైన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు పడుతుంటే కనుక మనం అప్ టు 500 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం 200 EMA దగ్గరే ఉంది. ఒకవేళ ఏమైనా మార్కెట్లో ఫాల్ వస్తే కనుక మనం 500 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడం బెటర్. లేదు మార్కెట్లో రివర్సల్ వచ్చి కొంచెం ఏమైనా ఇంకా ఫర్దర్గా మార్కెట్స్ పైకి వెళ్ళి స్టాక్ 600 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవడం బెటర్. సో ఈ కంపెనీస్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ మినిమం 5 ఇయర్స్ హోల్డింగ్ కోసం ఖచ్చితంగా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీ చూడండి, ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో 200 రూపీస్ స్టాక్ కాస్త 600కి వెళ్ళింది. మార్కెట్ బుల్ రన్లో ఉంది, బట్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అంటే అరౌండ్గా మనకి సో 200% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి పొరసల్ రెన్యూవల్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి, ఇథనాల్ బ్లెండింగ్ జరుగుతుంది నెక్స్ట్ 5 ఇయర్స్, సో షుగర్ స్టాక్స్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మనం డిస్కస్ చేసాం. ఈ కంపెనీ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దీని ఒక మార్కెట్ క్యాప్ అరౌండ్గా 7,662 క్రోర్స్ ఉంది. సో 5,000 క్రోర్స్ కంటే అబోవ్ ఉంది కాబట్టి ఇది మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. కంపెనీ యొక్క ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 417-400 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 50 వీక్ లో వచ్చేసరికి 289, 50 వీక్ హై వచ్చేసరికి 448 దగ్గర ట్రేడ్ అయ్యేది. సో కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్గా 17% ఉంది. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డెప్ ఫ్రీ కంపెనీ. 21 క్రోర్స్ అంటే లో డెప్ కంపెనీ లేదా డెప్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా కంపెనీ యొక్క ఫండమెంటల్స్కి వెళ్తే కనుక, P&L స్టేట్మెంట్కి వెళ్తే కనుక, సేల్స్ కూడా ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్లోగా ఇంక్రీజ్ అయినా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అరౌండ్గా వీళ్ళు 60-70 క్రోర్స్ అరౌండ్గా సో లాస్ట్ 2-3 ఇయర్స్గా సో మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ మార్చ్ 2022 ఫైనాన్షియల్ ఇయర్కి వస్తే 150 క్రోర్స్ దాకా కూడా ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ అలాగే P&L స్టేట్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ 4-5 ఇయర్స్ కూడా చాలా బాగా సో పెరిగే ఛాన్స్ అనేవి ఉన్నాయి షుగర్ స్టాక్స్. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి 32% ఉంది. జనరల్గా 50% అబోవ్ స్టేక్ ఉంటే బెటర్, బట్ ప్రమోటర్స్ కన్నా కూడా డిఏఎస్ అలాగే ఎఫ్ఏఎస్ డిఏఎస్ ఇద్దరు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా స్టేక్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు. ప్రీవియస్ క్వార్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2% స్టేక్ డిఏఎస్ అలాగే అరౌండ్గా 2% స్టేక్ ఎఫ్ఏఎస్ ఇంక్రీజ్ చేసుకున్నారు. రిమైనింగ్ 41% స్టేక్ పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. అంతేకాకుండా మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసాం, సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 400 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అలాగే 300-325 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సేమ్ అదే లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి, బల్క్గా ప్రస్తుతమే పెట్టకండి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ స్లైడ్గా ఫాలో అవుతుంది, ఫర్దర్గా ఇంకేమైనా ఫాలో అయితే కనుక మంచి లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట ప్రాజ్ ఇండస్ట్రీస్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ మనం ఆల్మోస్ట్ 2020-2019 నుంచి కూడా ఈ కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ స్టాక్ అప్పుడు అరౌండ్గా 600-500 దగ్గర ట్రేడ్ అయ్యేది, ఆల్మోస్ట్ 1300 లెవెల్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. నా పోర్ట్ఫోలియోలో ఉన్న వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. మార్కెట్ క్యాప్ అరౌండ్గా 19,000 క్రోర్స్ ఉందన్నమాట. 5,000 నుంచి 20,000 క్రోర్స్ మధ్యలో ఏదైనా కంపెనీ ఉంటే అది మనకి మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది. సో ఈ కంపెనీ కూడా మనకి మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. స్టాక్ ప్రస్తుతం కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 1200 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్గా స్టాక్ స్లైడ్గా ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే డిఏఎస్ దీంట్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 19% అరౌండ్గా ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డెప్ట్ ఫ్రీ కంపెనీ. 165 క్రోర్స్ అంటే స్మాల్ డెప్ట్ లేదా డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే కంపెనీ యొక్క P&L స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ సేల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ 3 ఇయర్స్గా స్లైడ్గా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది అనమాట నెట్ ప్రాఫిట్లో. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కన్సిస్టెంట్గా ప్రమోటర్స్ స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. సో డిఏఎస్ ఎఫ్ఏఎస్ కూడా కన్సిస్టెంట్గా హ్యూజ్ స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కంపెనీలో. అలాగే పబ్లిక్ దగ్గర అరౌండ్గా 10.52% స్టేక్ మాత్రమే ఉందన్నమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ స్టాక్ మనకి 200 EMA పైన ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్గా కొంత బాగా పెరిగిందనమాట. 900 రూపీస్ స్టాక్ కాస్త 1200-1300కి అరౌండ్గా వెళ్ళిందనమాట.
కొంత డిప్స్లో యాడ్ చేసుకుని కొంత హై లెవెల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా స్టాక్ ఉంది. వెయిట్ చేసి 1000 లెవెల్స్ దగ్గర ఏమైనా వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి, లేదా స్లైట్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 900 నుంచి 1000 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ అయినా చేసుకోండి. లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో వెరీ మల్టీబ్యాగర్ 5x 10x రిటర్న్స్ ఇవ్వకపోయినా మినిమం 3x to 4x రిటర్న్స్ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ 5 to 8 ఇయర్స్లో ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. ఫండమెంటల్స్ అండి చాలా బాగున్నాయి. జనరల్గా మనం యూస్ చేసే ఇంట్లో టైల్స్, ప్రస్తుతం మార్బుల్స్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. సో టైల్స్ అనేవి చాలామంది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. దాంట్లో కజారియా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో కజారియా సెరామిక్స్ టైల్స్ చాలా బాగా మా ఇంట్లో కూడా యూజ్ చేస్తారు. అందువల్ల నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫిఫ్త్ మన్ వచ్చేసరికి సోనా బిఎల్డి ప్రిసిషన్స్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ గురించి చాలామంది అడుగుతున్నారు, హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, స్టాక్ హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దీని గుంట్లో ఈ వీడియోలో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 27,000 crores ఉంది. యాక్చువల్గా 20,000 బిలో ఉంటే కనుక అది మిడ్ క్యాప్ కేటగిరీలో వస్తుంది. బట్ 7,000 crores రీసెంట్గా స్టాక్ కొంత బాగా లిస్ట్ అయిన తర్వాత బాగా పెరగడం వల్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. బట్ ఇది కూడా అరౌండ్గా మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది. సో ఆర్ఓఈ వచ్చేసరికి 20.6% ఉంది. డెప్ట్ అరౌండ్ 147, అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. అలాగే పిఎన్ఎల్ స్టేట్మెంట్కి వస్తే కనుక సేల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో సేల్స్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యి ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత కంపెనీ కూడా ప్రాఫిట్స్లో రన్ అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్గా చాలా మంచి నెట్ ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. సో పిఎన్ఎల్ స్టేట్మెంట్లో అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 67% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐఎస్ దగ్గర 8.8% స్టేక్. సో డిఏఎస్ దగ్గర 16% స్టేక్. రిమైనింగ్ స్టేక్ అరౌండ్గా 8% మాత్రమే మనకి పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. కంపెనీ చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, లాంగ్ రన్లో చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. బట్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత డ్రాస్టిక్ రిటర్న్స్ ఇచ్చి, సో అరౌండ్గా 300 రూపీస్ స్టాక్ కాస్ట్ ఆల్మోస్ట్ 800 దాకా వెళ్ళి అక్కడ ప్రస్తుతం కంప్లీట్ డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది. 200 EMA కూడా బ్రేక్ అయిపోయింది. ప్రస్తుతం కంప్లీట్ డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేయండి. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ ఉంది. ఆఫ్టర్ రివర్సల్ తర్వాత అయినా సరే, లేదా 400 మేబీ యాక్ట్ చేయొచ్చు సపోర్ట్ కింద. ఒకవేళ 400 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు మన ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదా ఈ మధ్యలో ఎక్కడైనా సరే 450 దగ్గర కానీ ఎక్కడైనా సరే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత, అంటే 2-3 డేస్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ స్టాక్లో ఏదైనా హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కంపెనీ. సో నాకు ఐపీఓలో వచ్చింది ఈ కంపెనీ, ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నా. సో ఈవెన్ ఇంకా ప్రాఫిట్స్లో ఉన్నా సరే ఇంకా కూడా హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం, ఎందుకంటే ఈ స్టాక్ ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి కిమ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి బోరోసిల్ రెన్యూవల్స్ లిమిటెడ్ అనమాట, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ అనమాట. సో ఫోర్త్ వన్ కజారియా సెరామిక్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సోనా బిఎల్డి ప్రిసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ 5 కూడా మనకి మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తే లాంగ్ రన్లో చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. సో వీటిలో ఏవి మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి, లేదా ఇంకా అదర్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమైనా ఉంటే ఆ స్టాక్స్ లిస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రిప్షన్లో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో అవి క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. దాంట్లో మీకు ఎటువంటి స్టాక్స్ గురించి, ఎటువంటి డౌట్స్ ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ గురించి, దేని గురించి అయినా డౌట్స్ ఉంటే కనుక అడగవచ్చు అనమాట. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.